మాత అన్నపూనే అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎంతో రుచికరమైన ఆరోగ్యవంతమైన క్యారెట్ మావిడల్లం ఊరగాయ ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికి గాను నేను క్యారెట్ మావిడల్లం కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉప్పు కారం ఆవపిండి నూనె ఇంకా తాలింపు సరుకులు సిద్ధం చేసుకున్నానండి ముందుగా క్యారెట్ పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఎలా కట్ చేసుకున్న పర్వాలే పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది క్యారెట్ ఒక కప్పు తీసుకున్నాను అలాగే అల్లం ముక్కలు ఒక పావు కప్పు తీసుకున్నాను ఇంకా పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా కొంచెం పచ్చిది వేసేసుకుందామండి చేత్తో తుంపేసి తర్వాత దీనిలోకి మనము తాలింపు పెట్టుకోవాలండి తర్వాత ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను తాలింపుకు ముందుగా ఒక రెండు స్పూన్ల నూనె పోసి దానిలో పచ్చిశనగపప్పు పచ్చిశనగపప్పు కొంచెం వేగిపోయాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం వేగాక ఎండి మిరపకాయలు కూడా వేసుకోవాలండి కరివేపాకు ఇంకా ఇంగువ ఈ పప్పులు కొంచెం మనకి కారంలో ఉప్పులో నానేక పంటి కింద పడుతుంటే మెత్తగా కారంగా బాగుంటాయండి అందుకని పచ్చిశనగపప్పు వేసుకుంటే బాగుంటుంది ఇంగువు రుచికి ఎవరి రుచికి సరిపడా వాళ్ళు ఒకవేళ ఇంగువ తినమంటే అది స్కిప్ చేసేయించండి ఇప్పుడు ఈ కూర ముక్కల్లో ఈ తాలింపు వేసుకోవాలి తర్వాత కారం అండి ఈ కారం ఎలా అంటే ఒక గ్లాసు కారం అయితే ముప్పావు గ్లాసు ఉప్పు ముప్పావు గ్లాసు ఆవపిండి అలా కలిపి పెట్టుకున్న కారం అండి ఆ మూడు కలిపేసిన మిక్స్ వేసేసాను తర్వాత మనం ముందుగా పెట్టుకున్న తాలింపు కూడా వేసేసుకోవాలి ఇది బాగా కలుపుకోవాలండి ఇంకా రో మీరు ఉప్పు కూడా చెక్ చేసుకోండి ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నా కారం సరిపోయినట్టు అనిపించలేదు నేను ఒక కప్పు క్యారెట్కి ఒకటిన్నర కారం కలిపానండి కారం చెప్పాను కదండి మూడు కలిపి మిక్స్ చేసి ముందే పెట్టేసుకున్నాను ఆ కారం తర్వాత దీనిలో ఒక నిమ్మ చెక్క కూడా పిండుకుంటే మంచిదండి ఇప్పుడు నేను నూనె పోస్తున్నాను మనకి ఎంత నూనె కావాలో అంత నూనె పోసుకోవాలి అలాగే ఒక నిమ్మ చెక్క పిండుకోవాలి అప్పుడు కొంచెం పులుపుదనం కూడా వచ్చి రుచిగా ఉంటుంది అంతే అండి ఇది బాగా కలిపేసుకుని ఒక రోజంతా అలా పక్కన పెట్టేసుకుని వాడుకుంటూ ఫైనల్గా క్యారెట్ మావిడెల్లం ఊరగాయ అయితే రెడీ అయిపోయిందండి ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మీ అందరికీ ఇది నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఇంకా మా అన్నపూర్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి జై భారత్